సాయి కెమెరా కనిపించాలి కదా. సైలెంట్ వచ్చింది ఒక సేఫ్టీ, వాళ్ళ లైఫ్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోవాలన్న కోసం తీసుకొస్తే ఇవాళ ఆడబిడ్డలకు సేఫ్టీ పోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నానంటే తెలంగాణలో ప్రతి తల్లిదండ్రులకి మీ యొక్క పిల్లల్ని బయటికి పంపించద్దు, లేదా మీరు స్కూల్కి పంపించాలన్నా ఎవరో పెద్దోళ్ళు కూడాలండి, మళ్ళీ పెద్దోళ్ళని వెనక్కి తీసుకురండి. వాళ్ళని ఫ్రీగా వదిలితే, లేకపోతే పిల్లలకి ఆడుకోవచ్చు అని వదిలితే కూడా వాయా వరుస లేకుండా పోయింది. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, 16-17 ఏళ్ళ అమ్మాయి కావచ్చు, లేకపోతే 30 ఏళ్ళ 40 ఏళ్ళ అమ్మాయి మహిళలు కూడా కావచ్చు. ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుందంటే ఈ డ్రగ్స్, ఈ గంజాయి అంటే ఆ మత్తులో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇలాంటి రాక్షసుల్ని ఇన్ని రోజులు పట్టుకోవడానికి మీకు చేత కాలేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి చేతులు కట్టుకుని కూర్చుందా? ముఖ్యమంత్రి అన్న వ్యక్తి రాడా ఇక్కడికి? హోదా వచ్చినా కనీసం జిహెచ్ఎంసీలో వరదలు వస్తే కొట్టుకుపోతే చనిపోతే పట్టించుకోడు, యువకులు విద్యార్థులు చనిపోతే పట్టించుకోసి సైలెంట్ ఉండండి. దయచేసి ఆ తల్లిదండ్రుల్ని కోదాడుతున్న చాలా కష్టంగా ఉంటుంది. ఒకటే ఒకటి, తెలంగాణలో ఆడపిల్లలు, ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇలాగ అనేక ఇష్యూస్ ఇలా జరుగుతూనే ఉంది. అనేక ఆడపిల్లలు సరిపోతున్నారు, ఇలాంటి సంఘటన దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. నాకు ఒక మహిళగా ఉండి చెప్పడానికి కూడా నాకు నిజంగా బాధగా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు, ఇక్కడ ఏరియా ఉన్న వాళ్ళు, వాళ్ళు దీక్ష కూడా చేస్తున్నారు. వాళ్ళు అన్నారు, అక్క మేము దీక్ష చేస్తున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు. అంటే వాళ్ళు దీక్ష ఎందుకు చేస్తున్నారంటే, ఇవాళ పొద్దున్న రైల్వే ట్రాక్ మీద ఆ రాక్షసుడు బాడీ పడుంది, వాడు చచ్చాడు, ఆత్మహత్య చేసుకున్నాడని అందంగా చిత్రీకరించారు. అది వాడో కాదో తెలియదు, ఎందుకంటే తలకాయ లేదంటున్నారు. సో ఇక్కడున్న ఆ తల్లిదండ్రులు కానీ, ఈ కాలనీలో ఉన్న వాళ్ళు కానీ ఏమంటున్నారంటే, వాడి శవాన్ని మాకు చూపించండి, వాడి మొహం మేము చూడాలి, అది వాడా కాదని ఐడెంటిఫై చేయాలి, వాడే అయ్యి ఉంటే మేము ఈ యొక్క దీక్షను విరమించేస్తాం.